ఒరే కుర్రడా ఏంట్రా ముసలడా బాదం పూడియాలా లాలే నడిసి అది కదే ఎటువైపు వెళ్ళాలని ఇటే పెళ్ళహ ఇంటించే కదా వచ్చాను అయితే ఇటెల్లు థాంక్స్ రా కుర్రడా తమ్ముడు ఏంటన్నయ్యా బాదం పూడియాలా ఇటెలాలా అటెలాలా ఇటెల్లాలి ఏంటి కావల్లో నుంచా పర్వాలేదు బలగట్లేదు ఎలా వెళ్ళాలా ఇలా మంజిల్దాగో సుబ్బు సుబ్బు అన్న రాయల్ తీపని చెప్పా అన్నే మనం తీయాలి ఇంకా రాళ్ళు ఎలా తీస్తారా వత్రం ఉండరా పొన్ను తీవా అలాగే ఉండరా అక్కడే ఉండు సుబ్బు సుబ్బు నా రాయల్ తీపని చెప్పు అక్కరా అయ్య బాబాయ్ ఈ స్వాతి ముచ్చింగ్ గారు కూడా వద్దు ఏంటి రక్షించండి కాపాడండి ఈ అబ్బ నిన్ను కాపాడు చాలా సేపు అయింది ఎన్నిసార్లు కాపాడాలి ఇలా ఎక్కడున్నా వత్రనో బాదం పూడి ఎటు వెళ్ళాలి ఇటే రా దూకే అటైతే రాను మా ఊరు అయిపోతాను చూడు నీ వల్ల బీడీ కట్ ఎలా తడిసిపోయిందో తడలేదు ఈత కొట్టింది బీడీ కట్ ఈత కొట్టిందా ఓర్ నా మాయదారి మెలిగాడు నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో రా నీకు ఈత రాదు కదా నువ్వెందుకు దూకో కాల్లోకి నాకు ఈత వచ్చే రాదు తెలుసుకున్నారని మా ఫాదరే తెలుసుకున్నావా ఏది తెలుసుకునే లోపల ఒడ్డుకు లాక్కొచ్చావు కదా ఇంకోసారి దూకుతానే వద్దురా బాబు నీకు ఈత రాదు చేపలు ఎంతున్నాయి మరి అవి ఈతున్నాయి చేపలు ఈతున్నాయని పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదా పదా ఇంటికి వెళ్దాం రాజేశ్వరమ్మ గారు రాజేశ్వరమ్మ గారు ఆపండి మూడోసారి పిలవడానికి మా చల్ల ఏం కొట్ల ముద్దాయి కాదు ఈ ఇంటి యజమాని ఏంటి ఎలా వచ్చారు కౌలు డబ్బులు చల్దామని వచ్చామండి గుడికి ఏమన్నా తీసుకెళ్ళామనుకోండి డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తావా మధ్యలో ఉన్న పోదారికి ఇస్తాం ఇలా ఇచ్చేయండి ఇలా ఇచ్చేయండి మా సెలవుకి నేను ఇచ్చేస్తా అది కాదండి ఆవిడకి ఒకసారి కనిపించి వెళ్దామని మాకేమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా ఎవడో పడితే కనిపించేయడానికి గొప్పింటి లేడీస్ అంత గబుక్కుని బయటకు రారు మా అన్నకి ఇచ్చాను పర్వాలేదు ఈయన ఎవరనుకుంటున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబిక అగరబత్తి మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి అమ్మని మర్చిపోలేము అంబికని మర్చిపోలేము మంచిదండి ఏం బ్రదర్ నువ్వు అక్కడే నొక్కేస్తున్నా నొక్కట్లేదు నీ వాటా తీసి దాచి పెడతా మాకు లుంగీలు ఉన్నాయి మాది మేము దాచుకోగలం స్టాప్ దేర్ కంచే చేను మేస్తే కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది బీ కేర్ఫుల్ ఈడొకడో నిగాకే మెరలాగా ఎవడీడు సగం కాలిన సేవలో ఉన్నాడు మీ వదినకి దూరపు బంధువులే ఈడి వరకు ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివేవాడంట ఈ ఎదవకు ఎదవలవంటు ఉంది సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు ఆ టీవీ చేతిలో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటాను అక్కడ ఉన్న యాంకర్లు న్యూస్ రీడర్లు ఈయన చూసి దడుచుకుని జరాలు తెచ్చుకుంటున్నారంట దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారించారు మా ఓడు ఖాళీగా ఉన్నాడు కథ మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిన రికమెండేషన్ చేస్తాను పెట్టా మన నొక్కడి కార్యక్రమం అవి అక్కడ లీక్ చేయడు కదా ఈ స్పాట్ లోనే రెచ్చిపోతాడు పక్కెళ్తే మర్చిపోతాడు ఏంటమ్మా నన్ను టీవీ యాంకర్ ని ఎప్పుడు చేస్తావు యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు పాతికేళ్ళు అమెరికాలో ఉండొచ్చిందల్లాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా అలాగే నాన్న చలమా చలమా మీరేంటి అలా ఖాళీ కూర్చుని కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చల్లమ్మక సాయం చేసావచ్చుగా నువ్వేంటే చంద్రముగుల తల ఎరబోసుకుని మక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు ఒరే ఒరే వాళ్ళు సాయం చేస్తా అన్నారా నేనే వద్దన్నాను చిన్న పనేగా ఆ లట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు
ఇదిగో శల్లమ్మ తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చిచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పండ్లు బాగా పండలేదట. మరి వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా, బానే పడ్డాయిగా? అదే ఇది సరిగ్గా ఇనిపించు చావలేదు, వర్షాలు ఎక్కువయ్యి పంటలు బాగా పండలేదంట. పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య? ఊరుకుంటే కుదరదమ్మా, నువ్వు అను అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను. వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి? నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది. పోన్లే పాపం, వదిలేయండి. సుభద్ర ఏంటి వదునా, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. వదినా కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి, వద్దులే. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది? లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు, వాళ్ల సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను? ఏం లేదమ్మా, పొద్దున పేపర్లో వచ్చిందంట, అది మనకు చెప్తున్నాడు. అమ్మా ఏంటన్నా ఇది, ఇలా తడిచిపోయావేంటి? కాలంలోకి దోస్తారమ్మా. వాడెవడో వీడిని కాలువలు తోసేస్తే అడ్డగడతలా నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన్ని దోయటం కదమ్మా, ఈయన ఒకడు దోస్తాడు, ఆడిని కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడిగిపడితే గుడివాళ్ళ ఉన్నాడు గుండె ఆగినట్టు, వాడిని ఎవడో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు ఎలా తడిచినాయి? పాప ఈయనకి ఏ తొచ్చు అనుకున్నా ఈయన కూడా దూకేశారండి. మరి ఎరా నిజమా? అవునమ్మా. వదిలేండి అమ్మా, పాపం పసివాడు ఇంకెప్పుడు ఎవరిని తొయ్యలేదు. బాబు గారికి ఎవరిని తోస్తారు, నన్ను కొడతారేంటమ్మా? నిన్ను పనిలోకి పెట్టింది వాడు, ఇలాంటి పనులు చేయకుండా చూడ్డానికి. చేసిన తర్వాత వాడిని కాదు నిన్ను కొట్టాలి ముందు. ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా, బ్రతకలేను. ఏడవకమ్మా, ఇంకెప్పుడు కాళ్ళలో దూకును, ఏతరాజుని తెలిసిపోయింది కదా, ఏడవకు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నేనున్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను, వాడున్నంతకాలం నేను బ్రతకుండలేనుగా. నువ్వేమనుకోనంటే నాదో మాట. ఏమిటి? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకో శాస్త్రం ఉంది, అచ్చిబాబుకు పెళ్లి చేయొచ్చు కదా. మత్తుండి మాట్లాడుతున్నావా? వాడికి పెళ్ళేమిటి? తప్పేంటి? మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట. పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంట. నిజంగానా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పైగా మన అచ్చిబాబు ఏమి పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా, 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు. పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కాని, పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. మీ నోటు వాక్కు పలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు. కానీ చూస్తూ చూస్తూ వాణ్ చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం. వాడి తలరాతు మార్చి అమ్మాయి ఎక్కడుందో. నువ్వా మగాన్? నేను పెద్ద కబుర్లు చెప్పా? ఆడపిల్ల భయపెడితే హడలిపోతావా? నన్ను భయపెట్టింది ఆడపిల్ల. అంటే నేను ఆడపిల్లని కాదా? ముందా బ్యాగ్ తీ. ఏముందా బ్యాగ్ లో? మన భవిష్యత్తు సర్టిఫికెట్స్. ఓ సారీ సారీ. అవును, ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా, ఏమైంది? నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది, నేను వెళ్లేసరికి ఎవరో జాయిన్ అయిపోయి. ఇప్పుడేంటి, నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా? నువ్వు ఇస్తావా? ఇస్తా. గంట సేపు ఎటు కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దులు ఇస్తా. మరి బోనస్లు ప్రమోషన్ల మాటేమిటి? అవి ఉన్నాయి. 7 ఏళ్ల తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి 2 ఏళ్లలో తండ్రిగా ప్రమోట్ చేస్తా. నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ. అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా. నే 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 నే
అక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు. ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ, వెళ్ళి క్యూలో నిలబడు. అలాగే పానకంలో పుడకల్లాగా ఈ వాయింపు కళ్ళెవరు? మేము బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టగానే వచ్చి. అలాగే బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేపరా. అబ్బా అలానకే బాబు, నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేతనే. బూస్ట్ వద్దు, హార్లిక్స్ అదెల్లా. ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడు లోపలికి వెళ్ళాడు అన్నది ముఖ్యం. హాయ్ కమాండ్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. నిన్నే అదేంటి మళ్ళీ ఆడు పిలుతున్నా? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడు పిలుతుంది, పలకవా. పలికితే రమ్మంటది. రమ్మంటే ఎల్లు. ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే. నేను రాను. పోనీ, నేనే వస్తాను. వద్దు. ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా. ప్యాంట్ గా బొక్క. పదరా, మన ప్యాంట్ సింపిసలో ఉంది. ఇదిగోండి మొత్తం 200 బస్తాలు. మీరు వెళ్ళేసుకో. అమ్మయ్యా, రాత్రి ప్యాక్ ఏ మందికి డబ్బులు ఎదుకోకర్లేదు. గాథ కింద పంది కొక్కులా కూర్చున్న కొమ్మనే కొరుక్కు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక రోజున మీ పాపం బద్దలవుతుంది. అని తల బద్దలవుతుంది. నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే ఆడిది ఎందుకు గాని? ఎక్కడికే బార్కే. ఉండు ఉండు, అక్కెట్టారావు గడు. ఓ కొత్త అన్నాడు. ఆడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అదేంటి ఆ ఊహ? నేను ఎప్పుడో రామారావు గారికి అమ్మేశాను. నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు, లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా. ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు. ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు, కాకపోతే దానికి ఇంకా టైం ఉంది. మా అక్క పోవాలి. మరే ఆవిడికి నిండు 100 ఏళ్ళు, అంత తొందరగా పోరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవమ్మా? మాటల్లో వచ్చారు కాబట్టమ్మా. చల్లయ్యంటి దారి తెప్పి వస్తున్నాయి. మీ నొక్కుళ్ళు లీకై పీకలు నొక్కేయడానికి వస్తుందేమో. నువ్వు కాసేపు కరెంటు పోయిందని మ్యూట్ లో ఉండు. రా అమ్మా రా. ఏంటక్క ఈ సడన్ రైడింగ్? రైడింగ్ ఏంట్రా? విజిటింగ్ అనబోయి రైడింగ్ అన్నాడు అంతే. ఈ రోజు మీ బావగారు సంవత్సరికం. ఈ రోజు బావగారు పుట్టినరోజా? తెలిసింటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళు గది పెట్టేవాళ్ళు. సంవత్సరికం అంటే పోయిన రోజు. తెలిసిందానియా? ఇది ఆయన దగ్గరుండి కట్టించిన మిల్లు. ఓసారి చూడాలనిపించి. ఈ అబ్బాయి తమ్మునీడోళ్ళ అబ్బాయి కదూ? అవునమ్మా. డిగ్రీ చదివాడు కదా, అందుకే కదా కూలి పని చేస్తున్నాడు. మాలా థమ్స్ అప్ గడ అయితే దర్జాగా బతికేవాడు. కనకపు సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు, థమ్స్ అప్ గాళ్ళంతా పాలకులవుతారు. ఏడు చేయలే. నమస్కారం. అంత చదువుకుని ఈ పనేంటి బాబు? ఆ చదువు నా జ్ఞానాన్ని ఇచ్చింది గాని ఉద్యోగాన్ని ఇవ్వలేదండి. నాన్న చనిపోయాక మావయ్యే కష్టపడి చదివించాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి మావయ్యకి బరువు కాకూడదని ఏదో ఇలా. చాలా మంచి పని చేస్తున్నావు బాబు. కష్టపడే గుణం ఉంటే ఏ రోజైనా పైకొస్తా. వస్తాను. చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్య. కరెక్ట్ గా చెప్పారమ్మా. కొంతమంది ఏమి చదవకుండానే చంకల్లో స్ప్రేలు కొట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకుని పరాయి వాళ్ళ మీద పడి పంది కొక్కులా మేస్తుంటారు. అనేక మళ్ళీ అన్నయ్య. అమ్మా, పాప ఆ కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాత కొత్త పనులు చెప్పన్నయ్య. అలాగేనమ్మా. ఏవయ్యా, హెడ్ మాస్టర్ గారింటికి తాళం వేసిందేంటి? ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా? ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. వాళ్ళు సన్నీ క్లోజ్ అయిపోయాయి. 4-5 రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. 2 లక్షల వరకు అవుతుంది. మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాం. స్టడీ
మన పిల్లలకి మన మీద ఎంత ప్రతిభక్తో మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లాగా బార్లుగా తెరిచి ఉంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. నేపాల్ గుర్కల ఈ టైంలో కూడా అనయ్య గుడ్ నైట్. మన పిల్లలు మారిపోయారు పిల్లలు కదా గదులు. సారీ రానుకే తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళా. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ గదులు మారిపోయా అంతే. దరిద్రం మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్న ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. ఆ నోర కంపు కొడుతుంది, కిల్లైనా వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బారుకు వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళిందండి. కర్మ రండి. పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా? బాగా చేశారు. శుభు బా పొద్దుపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. బాయ్ బాబు. బాయ్ నాన్న. నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. రాలే ఆపు. ఇవి మీకు కాదు మాకు. మీరు కూడా మందు కొట్టారా? హచ్చి మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి. అది సరే కానీ ఏంటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక్క సున్నం అనిపిస్తుంది. అదే నీకు నాకు తేడా. ఈ ఆకులు మనం, ఈ సున్నం మచ్చల్లై, ఈ బొక్కలు, ఈ ఆలుకులు, ఈ స్వీట్లు మా చెల్లై ఆస్తులు అనమాట. వాటన్నిటిని చుట్టు చుట్టి ఇలా నవ్వులేస్తాం అనమాట. భలే చెప్పే బ్రదర్. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? ఒరే డెబ్బ ఇడిప్పుడు వచ్చాడు, మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండడిపోద్ది. కంగారు పడకండి, ఈడి నోరు నేను మూయిస్తా. అల్లుడు నువ్వు కూడా కిల్లి వేసుకుంటావా? కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది? నోరంతా ఎర్రగా పండుద్ది మాలాగా చూడు. పుచ్చకాయలా మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చకాయ అయిపోతుంది. వేసుకో. మంట అమ్మా 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 మంట మాత్రం అమ్మా. మీరు వెళ్ళండి, రేపు మాట్లాడుతా. ఈ మంచి లోట పోసుకుని బుక్కులు చూసాయి. అది అది ఎంత చెప్పినకుండా డబ్బాలో సొనమంతా రాజేసుకుని పాప కిల్లి వేసుకున్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు, ఒక 5 నిమిషాలు చూసుకోలేరు? ఎదురన్నా నోడతారు, ఏడవుతున్నా తగ్గిపోతుంది. నోరంతా పొంగిపోయింది, గుంట్లో అప్పగించుకున్నా చూడకపోతే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ ఇంద బార్లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి. ఎలా మ్యాటర్ సీరియస్.